నాన్నగారు బాబాయ్ నాన్న అందరు డబ్బింగ్ ఆర్టిస్ట్లే. సో డబ్బింగ్ వైపు కూడా ఏమైనా ఎప్పుడైనా ఆలోచించలేదా, లైక్ అంత ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ అని ఏం కాదండి, బికాజ్ దట్ ఈస్ ద ప్రొఫెషన్ విచ్ హస్ మాకు ఫుడ్ పెట్టింది. అదే ఒక విధంగా చెప్పాలంటే డాడీ కానీ బాబాయ్లు కానీ అంత ఇంట్రెస్ట్ అనేది డబ్బింగ్ ఎప్పుడు ఇంట్రెస్టే అంటే. బట్ నేను మా ఫ్యామిలీస్లో అందరూ స్ట్రగుల్ అయ్యి వస్తే నాకు ఒక మంచి ఏంటంటే పాత్ ఇచ్చారు. సో దాంతో నాకు ఏమైందంటే నా ఫస్ట్ సినిమా నేను హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యింది. సో అది వెరీ రేర్లీ అందరికీ జరగదు ఆ విషయం. సో జరిగిన తర్వాత ఇంకో జరిగిన విషయం ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేశారు జనం. పీపుల్ యాక్సెప్టెడ్ మై ఫస్ట్ ఫిలిం, ఇట్ వాస్ 100 డేస్. సో యు నో మై మామ్స్ లైక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నన్ను యాక్సెప్ట్ చేశారు అండ్ అందుకే డబ్బింగ్ గురించి ఆలోచించలే. మా డాడీకి ఫుల్ టెన్షన్, ఫస్ట్ సినిమా డబ్బింగ్ అంటే ఎంత ఈజీ అనుకున్నావా నువ్వు, నీ క్యారెక్టర్ అయినా చెప్తావా చూస్తాను అంటే టెన్షన్ పడ్డారు. బట్ లక్లీ కొంచెం కష్టపడ్డా ఫస్ట్ ఫిలిం ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పేశాను. థ్యాంక్స్ టు మై డైరెక్టర్ విజయభాస్కర్ గారు, అసలు ఏం టెన్షన్ పెట్టకుండా నీట్గా చెప్పించేశారు.